అటువంటి రూల్స్ ఐపీసీలో చాలా చూపించారు, అవి చాలలేదని చెప్పేసి మళ్ళీ పదే పదే చట్టాలు చేసుకుంటా ఉంటారు. సంఘటన జరిగిన ప్రతిసారి కూడా కొత్త కొత్త చట్టాలు అనేవి తీసుకొస్తున్నారు, వాటిల్లో రూపకల్పన జరగలేదంటారా మీరు? కల్పన జరగట్లేనట్టే కదండి. ఇప్పుడు దిశ చట్టం ఉందండి, ఆయన ఫ్రేమింగ్ అవుట్ అన్న చాలా బాగుంది. స్కాలర్స్ తో మరి సంప్రదించి చేశారో లేదో అన్న తెలియదు, కానీ అది ఆచరణకు సాధ్యం కానివి ఉన్నాయన్నమాట. చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. అదేంటంటే పొలిటికల్ గా వాళ్ళకి మంచి హైప్ తెచ్చే అంశం అండి దిశ చట్టం అన్నది. కానీ ఇక్కడ ఆమోదం చెందింది, కానీ పార్లమెంట్ లో అది ఆమోదం చెందించలేకపోయారు. ఎందుకంటే దాంట్లో చాలా అసాధ్యాలు ఉన్నాయి, అమలుకు అసాధ్యం కానివి ఎన్నో అంశాలు ఉన్నాయండి. ఇప్పుడు మాకు ఓకే ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ రావడానికే మినిమం 2 మంత్స్ నుంచి 1 ఇయర్ టైం పడుతుంది అన్నప్పుడు, వాళ్ళు 21 రోజుల్లో శిక్షణ ఎలా అమలు చేస్తారు అని చెప్పారండి.